riding for the sound. సో డెమో చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ మోడ్లో క్రియేట్ చేశాను, చాలా చాలా బాగుంటుంది. మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టినా కూడా 60fps ఫుల్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. మీరు ఒక్క లైక్ చేస్తే మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి వెళ్ళండి, ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్టు, ఫాంటు, ఎఫెక్టు. ఫుల్ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్లో రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అలానే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎలైట్ మోషన్లోకి లోడ్ అవుతుంది. ఫాంట్ను కూడా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మినిమైజ్ చేసి మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, ఇందులో మీకు ఫుల్ ప్రాజెక్టు, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇందాక మన వెబ్సైట్ నుంచి యాడ్ చేసుకున్నారు కదా, ఇవి రెండు. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇది మీకు ఇక్కడ ఫాంట్ ఉండదు, ఈ 5 టెక్స్ట్లకి వేరే ఫాంట్ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర వాంటెడ్ M54 అనే ఫాంట్ ఉంటే వస్తుంది, కానీ అది లేకపోతే ఈ స్టైల్ రాదు. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేమ్ని క్లిక్ చేయండి, కింద వ్యూ ఆల్ ఫాంట్స్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. పైన 3 లైన్స్, కింద ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేస్తే ఫైల్ మేనేజర్లోకి వస్తుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వాంటెడ్ M54 అనే ఫాంట్ని క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఈ లిస్ట్లో ఎక్కడుందో చూసుకోండి, ఇక్కడికి వచ్చింది. దీనికి స్టార్ సింబల్ క్లిక్ చేశాను, ఇది మీరు కూడా అలా స్టార్ ఇచ్చుకుంటే పైన కనపడుతుంది. ఓకే, ఈ వాంటెడ్ M54ని క్లిక్ చేశాను, యాడ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను, ఇంకొక ఫాంట్ ఇంకొక టెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్, ఈ ఫాంట్ నేమ్ పైన క్లిక్ చేసి వాంటెడ్ M54 ఎక్కడుందో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఓకే, ఇలా మొత్తానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్, వాంటెడ్ M54, ఇలా ప్రతిదానికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడున్న ఫాంట్స్ మొత్తానికి అంటే టెక్స్ట్ మొత్తానికి M54 పెట్టేయండి. ఫాంట్స్ మారినాయి, ఇప్పుడు బీట్ మార్క్కి ఫోటోలు పెట్టాలి. ఫస్ట్ బీట్ మార్క్కి రండి, ఇక్కడ 5 సెకండ్స్ దగ్గర ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది. కరెక్ట్గా టార్గెట్ ఇచ్చి ఇక్కడ కింద ప్లస్ ఐకన్ ఉందా, ఇది క్లిక్ చేస్తే మీడియా అనే బటన్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లో అయితే ఎవరు ఫోటోలు ఉన్నాయో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నట్టు చూసుకుంటూ వెళ్ళండి, ఇలా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫోటోస్ అంటే మీరు పెట్టే వాళ్ళ ఫోటోలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నా ఫొటోస్ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, ఇది క్లిక్ చేసి మూవ్ సింబల్ క్లిక్ చేసి ఇలా పెద్దగా చేస్తున్నాను. ఫుల్గా చేసి మూవ్ బటన్ క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకున్నాను. కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, ఇది ఇలా పెట్టుకొని జూమ్ చేయండి. ఇలా చేసి ఎటు కావాలంటే అటు జరుపుకోండి. ఇంకా సింపుల్గా ఉండాలంటే కట్ చేసేది చూపిస్తా. ఇక్కడికి వచ్చాను, బీట్ మార్క్ పెట్టాను, ఫోటోని కట్ చేశాను. కట్ చేసి ప్లస్, మీడియా, ఇంకొక ఫోటోని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. అంటే ఇది ఒక మెథడ్, ఒక ఫింగర్ పెట్టి జరుపుకోవచ్చు, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయొచ్చు. ఇది కూడా మన చేతిలో పనే. ఇలా చేసిన తర్వాత కట్ చేయండి, మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా చేసాక ఇక్కడికి కట్ చేయండి, ప్లస్, మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, ఇలా పెట్టేయండి. ఇది 60fps క్రియేట్ చేశాను కాబట్టి వీడియో బాగా వస్తుంది. ఇలా ఫోటోని జూమ్ చేయడం, ఇక్కడికి కట్ చేయడం, ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. ఇంకా నేను చక్కచక్క ఫోటోలు పెట్టి చూపిస్తాను. ఇలా ఫోటోలన్నీ పెట్టేసిన తర్వాత ఈ లాస్ట్లో మ్యూజిక్ చివరికి బీట్ మార్క్ ఉంటుంది, ఆ బీట్ మార్క్ పెట్టి టాప్లో ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి కట్ చేయడం. ఓకే, అయిపోయింది, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెడదాం. దానికోసం బ్యాక్ వచ్చేయండి, ఈ ఎఫెక్ట్ ప్రీసెట్ ఎక్కడ ఉందో అది ఓపెన్ చేసుకోండి. ఇది ఇవి తర్వాత పెడదాం, ఫస్ట్ ఎఫెక్ట్ పెడదాం. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, ఎఫెక్ట్ కాపీ అయింది. బ్యాక్ వచ్చాను, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను. ఫుల్ ప్రాజెక్ట్లో ఫోటోలు ఉన్న దగ్గరికి వెళ్ళాను, ఫోటోని క్లిక్ చేశాను, ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో, ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. అన్ని ఫొటోస్కి ఇదే విధంగా చేసేయండి. ఇలా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్స్ పెడుతున్నాను. సింపుల్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఎలైట్ మోషన్ యూజర్స్ మన ఛానల్లో ఉన్నారు, కొంచెం లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది మనం ఇలాంటి కంటెంట్ చేస్తున్నామని. ఇంకా చాలామందికి తెలియదు, సో తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలా చేసుకోండి, వీలైతే షేర్ మాత్రం చేయండి.
ఎందుకంటే ఇంకొకళ్ళు ఎవరైనా మీ ద్వారా కొత్త సబ్స్క్రైబర్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చిన్న రిక్వెస్ట్. పేస్ట్ చేసేసాను కదా, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టడం అయింది. ఒకటి చెప్తాను వినండి, ఒకవేళ మీకు ఇలా నచ్చితే వీడియోని సేవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎఫెక్టు లేదు, బాగుంది. ఫోటోలు కొంచెం చేంజ్ అయ్యి డిఫరెంట్గా కనపడాలంటే మీకు, దానికోసం అలా సేవ్ చేసుకున్నా నో ప్రాబ్లం, ఇలా సేవ్ చేసుకున్నా నో ప్రాబ్లం. మీకు రెండు డెమోలు చూసారు కదా, లెఫ్ట్ రైట్ స్క్రీన్లో చూసేటప్పుడు వేరియేషన్ గమనించారు లేదు, ఒకసారి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి డెమోలు చూడండి. ఒక ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది, ఒక ఫోటోకి ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ నచ్చితే, ఇప్పుడు నచ్చలేదు అనుకోండి, ఎఫెక్ట్ వద్దు మాకు ఫోటోలు న్యాచురల్గా కనపడాలంటే ఇలా సేవ్ చేయండి, ఇది ఒక మెథడ్. లేదు ఎఫెక్ట్ పెట్టుకుంటామంటే మళ్ళీ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చి ఇవి మూడింటిని ఇలా నొక్కిపెట్టి ఐ సింబల్ దగ్గర ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. కాపీ అయిన తర్వాత బ్యాక్ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఈ ఫోటో సెక్షన్ ఎక్కడైతే మొదలవుతుందో కింద అక్కడ కరెక్ట్గా టార్గెట్ దగ్గరకు రండి. ఇలా వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ పేస్ట్ 3 లేయర్స్ క్లిక్ చేసి ఇలా చివరికి వెళ్ళండి. ఇక్కడ ఈ ఇమేజ్ ఐ బొమ్మ దగ్గర క్లిక్ చేయడం అంటే ఈ ఇది ఉంది కదా ఐ దగ్గర, ఇక్కడ క్లిక్ చేయడం ఇది నొక్కటం, మళ్ళీ ఐ దగ్గర క్లిక్ చేయడం ఇది నొక్కటం, ఇది క్లిక్ చేయడం ఇది నొక్కటం. ఓకే, చాలామందికి ఐ బొమ్మ పనిచేయట్లేదు నన్ను అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఐ బొమ్మ పనిచేయట్లేదు, దాని గురించి వివాదాలు నడుస్తున్నాయి, ఫిక్స్ అవ్వలేదు. అడిగిన వాళ్ళకైతే అదే ఆన్సర్. ఓకే, ఎఫెక్ట్స్ పెట్టేశాను, ఇంకా అవ్వదు, అప్పుడే మీకు రావు, కొంత టైం పడుతుంది మళ్ళీ అది పనిచేయడానికి, అర్థం చేసుకోండి. రైట్, క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్పెషల్గా ఎఫెక్ట్ పెట్టాం మనకి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనపడటానికి. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. క్రియేట్ చేయడం కంప్లీట్ అయితే టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మాత్రం మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకొని లేదు 60 fps రావట్లేదు అనుకోండి, పైన గేర్ ఐకాన్ క్లిక్ చేసి 30 fps కిందకి లాగి 60 fps మార్చి, అందరికీ కాదు కొందరికే, కొన్ని ఫోన్లు 30 fps సపోర్ట్ చేస్తే మీరు అప్పుడు 30 fps పెట్టుకోండి. మంచి ఫోన్ అయితే 60 fps పెట్టుకొని ఇలా వచ్చింది కదా, పైన సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ పైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని 720 1080 4K 1440 మీ ఇష్టంకి హెచ్డి పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. అయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తేనే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. చూసారు కదా ఈ వీడియోని క్రియేట్ చేయడం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూడండి నేను క్రియేట్ చేసిన 2 డెమోలు, ఎఫెక్ట్ ఉన్నది ఎఫెక్ట్ లేనిది ప్లే చేశాను. మీకు ఏది నచ్చితే ఆ రకంగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.